ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి, జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగులని మోసం చేసిన చర్యగాని జనసేన చూస్తూ ఉంది. దాదాపు 200 పైచులకు వ్యక్తులను అరెస్ట్ చేయడం, కొంతమంది మీద లాటరీ ఛార్జ్ జరపడం, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. ఈ జీతాలు తగ్గడానికి ముఖ్య కారణం 8 స్లాబ్లో వచ్చే హెచ్ఆర్ఏ కేవలం 2 స్లాబ్లు కుదించడం వల్ల మాకు 5,000 నుంచి 8,000 రూపాయలు జీతం తగ్గిపోయిందని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు నేను చెప్తా ఉన్నాను. అధికారంలోకి రావడానికేమో ఒక మాట, వంచి మోసం చేశారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకుల ఆదాయం చూస్తే 3 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు జీతాలు దాదాపు 30% తగ్గిపోయాయి. వీళ్ళకి 3 రెట్లు పెరిగితే వీళ్ళకి 30% తగ్గిందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మీరు వాళ్ళని కించపరిచే మాటలు కానీ బెదిరించే మాటలు ఆపేసి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి. మేము ఇదే మేము కోరుకుంటున్నాం.